సిద్దిపేట నుంచి కరీంనగర్ నుంచి దళాలను విరమించుకోవాలి. నేను నిర్ణీతంగా చెప్పిన ప్రకారం 11 గంటలకు నేను సిద్దిపేట చేరాలి కాబట్టి 11 గంటల ప్రాంతంలో నేను చెప్పిన, నేను భగవంతుని నమ్ముతాను, నాకు పండితులు విద్వాంసులు చెప్పింది ఏంటంటే 11, 12 మధ్య సమయంలో మీరు కూర్చోండి, ఏ టైం అయినా పర్వాలేదని చెప్పింది. కానీ 12 గంటల కన్నా 1 నిమిషం ముందు కూర్చోండి అని చెప్పింది. కాబట్టి ఇక్కడ నుంచి 9:09 బావుకట్ట బయలుదేరి కోనాయపల్లి చేరుకొని అక్కడ వెంకటేశ్వర స్వామికి అర్చన చేసి అక్కడి నుంచి 10 నిమిషాలు తోవా సిద్దిపేట, 7-8 నిమిషాలే అక్కడ చేరుకుంటానే ఉద్దేశంతో నేను ఇక్కడ 9 నుంచి 9:30 మధ్య నా ఇంటి నుంచి బయలుదేరుదామని నేను ఉన్నాను. ఈ జైళ్లకు తుపాకులకు వీటికి ఎవరు భయపడే పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులు ఉండరు. పోలీసు నీడలో తెలంగాణ, తుపాకు నీడలో తెలంగాణ అని వార్తలు చదివి నిన్ను పట్టుకుంటే కూడా మేము కూర్చుంటాము, మమ్మల్ని ఎంతమందిని పట్టకపోతారో పట్టకపోయని చెప్పి ఇప్పుడు మెసేజ్లు ఇస్తా ఉన్నారు. ఇట్లా మొత్తం మంది 50 మంది చెప్పేదంతా పనికిరాదట. కాబట్టి ఈ రకమైన పరిస్థితులలో వెంటనే ప్రభుత్వం దీన్ని పూనుకోవాలా? పెడితే పెట్టచ్చు, నో ప్రాబ్లం, ఏముంది పెద్ద ఇష్యూ ఏంది? చచ్చడాగా పెట్టుకుంటావు ఆ జైల్లో? ఇక నువ్వే అగ్గి ముట్టిస్తున్నావు, నువ్వే కవ్విస్తున్నావు. నేను చెప్పి 100 సార్లు చెప్పిన గాంధీ గారు చూపిన బాటలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపడదామని నేను పిలిపించాను. Day 1 నుంచి ఈరోజు దాకా నేను చెప్తున్నాను, ద పాత్ షోన్ బై ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ శ్రీ మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం చేపడదామని నేను చెప్పిన, దెబ్బ పడదాం తప్ప దెబ్బ కొట్టద్దు అని నేను చెప్పిన. మేము ఒక రాయి రువ్వితే ఆ దెబ్బ తగిలేదు మా తెలంగాణ పోలీస్కే మాకు తెలుసు, కారేది మళ్ళీ మా పోలీసు నెత్తిరే. దెబ్బన వాళ్ళు ఆదేశం పాటించి ఏడ్చుకుంటే కన్ననీళ్ళతో ఆ పోలీసు బుల్లెట్ కొట్టినా కారేది మళ్ళీ తెలంగాణ బిడ్డ నెత్తురే. పోలీసు నెత్తురు గారినా ఉద్యమకారు నెత్తురు గారినా కారేది తెలంగాణ నెత్తురే. ఈ వలసవాదులు హైదరాబాద్లో కూర్చొని బ్రహ్మాండంగా దావతులు చేసుకొని టీవీలలో చూసుకుంటూ తెలంగాణ నెట్ల కొట్టుకొస్తున్నారు, నవ్వుతారు, వికటాటహాసాలు చేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. కాబట్టే మేము దెబ్బ పడదాం తప్ప దెబ్బ కొట్టద్దని చెప్పినాను, సహాయ నిరాకరణ చేద్దామని చెప్పినాము. కానీ ప్రజలలో ఆవేశం చెలరేగితే, మీ దుర్మార్గాలు, మీ దాష్టికాలు, మీ నియంతృత్వ ధోరణి హద్దు మీరితే, ప్రజలు తిరుగుబాటు చేస్తే, నిరసన వస్తే అది మా బాధ్యత కాదు. ఆ జ్వాలలలో దహించకపోయేది మీరే. పాపము నశించుగాక, ధర్మము జయించుగాక.